VIPL हेड क्वार्टर्स एंटरटेनमेंट इतर मॉल्स अड्डा वेंकटेश्वर कॉलोनी डिवीजन स्वयाना सीएम केसीआर निवसించేది ఇక్కడే మున్సిపల్ మంత్రి కేటీఆర్ కొలుండేది ఇక్కడే ఇక్కడ అభివృద్ధి ఆకాశాన్ని అంటుతుందన్న అంచనాలు ఉన్నాయి అరకొర నిధులతో ఇప్పుడిప్రే డివిజన్ రూపు మారుతోంది పైకి కాలనీలు క్లాస్ గా కనిపిస్తున్నా లోపల బస్తీల్లోని మాస్ కష్టాలు సామాన్యంగా లేవు డివిజన్ ప్రజలను వెంటాడుతున్న ఇతర సమస్యలు ఏంటి ఇందుకు కార్పొరేటర్ చూపుతున్న పరిష్కార మార్గాలు ఏంటి విఐపి డివిజన్ లో కార్పొరేటర్ పరితీను ఎలా ఉంది లెట్స్ వాచ్ रेल पदना साधारण एन खैरताबाद टीआरएस अभ्यर्थिग पोटे ओडिपयार मन्ने गोवर्धन रेड्डी कुटा की मो अवकाश कल भार्य मन्ने कविता रेड्डी वेंकटेश्वर कॉलनी डिवीजन अभ्यर्थिग निबार बल्दिया एन टीआरएस तरफ पोटे मन्ने कविता रेड्डी कांग्रेस पार्टी की चंद्र सीनियर कॉर्पोरेटर भारती नायक पै 12373 ओट्ल तेड़ तो गेलिचारु आरंभमैते अदिरिंदी कानी अनुभवमे प्रश्नार्थकंगा उंदे खैरताबाद నియోజకవర్గంలో ఉండే ఈ డివిజన్ కొత్తగా ఏర్పడింది 2016 బల్దియా ఎన్నికల కోసం చేసిన వార్డుల డిలిమిటేషన్ లో కొత్తగా వెలసిన వెంకటేశ్వర కాలనీ డివిజన్ లో 21350 ఇళ్లు ఉంటే 40263 మంది ఓటర్లు వీళ్ళలో 21602 మంది పురుషులు కాగా 18654 మంది మహిళా ఓటర్లు ఉన్నారు सीएम केसीआर मंत्री केटीआर एंपी कविता माजी क्रिकेटर कैप्टन अजहरुद्दीन इक्कड़ निवसिंचे प्रमुखुलु गतंलो बंजारा हिल्स लो उन्न वेंकटेश्वर कॉलनी नंदी नगर देवरकोंड बस्ती जहीरा नगर गौरी शंकर कॉलनी शौकत नगर कॉलनी तो पाटु 12 बस्तीलकु केंद्रंगा उंदी वेंकटेश्वर कॉलनी अंते कादु केबीआर पार्क वेंगलराव पार्क बसवतारकं कैंसर हॉस्पिटल सीनी मैक्स लामाखाना टीआरएस हेड क्वार्टर्स उन्न डिविजन कूडा इदे वेंकटेश्वर कॉलनी डिविजन एंत प्रमुख निवास केंद्रमे अयिना समस्यलु एन्नो कनिपिस्तायि बंजारालु एक्कुवगा उंडे ई डिविजन लो बंजारा भवन एप्पुडन्न प्रश्न विनिपिस्तोंदि नंदी नगर ग्राउंड्स लो अन्नारु कोर्टु केसुलु अड्डं वच्चायि तेलंगाण एर्पड्डाक जहीरा नगर चौरास्तालो सीएम केसीआर शंकुस्थापन चेशारु इदि कूडा कोर्टु विवादाल्लो उंडडंतो निर्माणं अटकेक्किंदि नंदी नगर सुखदेव नगर प्रताप नगर देवरकोंड बस्तीलो मंचिनीटि कोसं स्थानिकुलु वेय्यि कळ्ळतो एदुरु चूस्तू उंटारु 3-4 रोजुलकोसारि वच्चे नीटि कोसं जनं तीसुकुने मुंदु जाग्रत्तलेंटो इक्कड इंटिंटा कनिपिस्तायि ई ड्रैनेज जाम अयिनप्पुडल्ला एवरु कंप्लेंट चेसिनरु वाळ्ळ इंटि मुंगट क्लीन चेस्तारु 200-300 तीसुकुंटारु वेळ्ळिपोतारु तो इक्कडिकि अक्कड क्लीन चेसिरु इक्कडिकि इक्कड उंदंटे रेप चेस्तां वच्चि ఇప్పుడు ఇక్కడి నుంచి రెండు లైన్ వాళ్ళకు తాగనీటి వాటర్ డ్రైనేజ్ వాటర్ వస్తుంది ఇప్పుడు వాళ్ళు తాగనీళ్ళు కొనుక్కొని తాగుతున్నారు పర్మనెంట్ సొల్యూషన్ ఏందంటే సెపరేట్ లైనింగ్ చేయడం వల్ల వస్తుందంటే 6 మంత్స్ ముందు మేము ఎమ్మెల్యే గారికి మేము చెప్తే చేద్దాం చేద్దాం అని చెప్పారు ఇక అంతే మాట దాటేస్తున్నారు కార్పొరేట్ గారు వస్తున్నారు వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇది అయిపోతది ఈ యాక్చువల్ మొన్న చేపిచ్చేస్తాము అని అనుకునే టైంకి వచ్చేసరికి ఎమ్మెల్యే గారు లేదు అయిపోతుంది అంటే ఇదేమైపోతుందంటే బీజేపీ అండ్ టిఆర్ఎస్ కి వచ్చేసి सो टीआरएस वाल दे आर ट्राइंग हर दे आर लेवल बेस्ड कानी लास्ट को वच्चेसि मल्ली वीलेमंटारंटे मेमु चेपिस्तां अयिपोतदि अनि चेप्पेसि वाळ्ळु वीळ्ळु ई राजकीयाल वाळ्ळनि वच्चेसि पब्लिक प्रॉब्लम अयिपोतुन्नदि బంజారా నాలాల్లో పూడిక తీయకపోవడంతో మురుగునీటితో అదో హింస దేవరకొండ బస్తీలతో పాటు నాలా పరిధిలో ఉండే ప్రాంతాల వాసులు ఈ మురికి నీళ్లను తొలగించడానికి కుస్తీలు పడుతూ ఉంటారు వీటన్నిటిని పట్టించుకొని పరిష్కారం చూపాల్సిన కార్పొరేటర్ ఇటు మొహమైనా చూపరు ఈ డివిజన్లో అటు జీహెచ్ఎంసీ ఇటు వాటర్ బోర్డ్ అధికారులు అంతకన్నా కనిపించరు దీంతో జనం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది కార్పొరేటర్ దృష్టి పెట్టకపోవడంతో ఇంత అధికార గణం ఇతర సాంకేతిక పరిజ్ఞానం ఉండి కూడా జనం ఇక్కడ అవస్థలు పడక తప్పడం లేదు స్వయంగా తామే సేవరేజ్ గుంతల్లో దిగి ఇక్కడి చెత్త చెదారం తొలగిస్తూ ఉంటారు ఎన్నికలప్పుడు అరచేతిలో వైకుంఠం చూపే నాయకులు అవసరానికి పనికి రాకుండా పోతున్నారని వాపోతున్నారు ఇక్కడి వాళ్ళు రెయినీ సీజన్ లా ఓవర్ఫ్లో అయ్యే వాటర్ లో డ్రైనేజ్ వాటర్ కూడా వస్తుంది మేము రీసెంట్లీ లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ 1 వీక్ బ్యాక్ కూడా ఆ శాంపుల్ ఆఫ్ వాటర్ వాటర్ బస్ లో చూపించడం జరిగింది అది మా మేజర్ ప్రాబ్లం ఏంటంటే మెయిన్ రోడ్ నుంచి ఒకటి పైప్ లైన్ ఉంటుంది కదా 3 లైన్ నుంచి సపరేట్ గల్లీ గల్లీకి సపరేట్ పైప్ లైన్స్ మాకు ఇది ప్రాబ్లం సాల్వ్ అవుతదని మేము ఆల్రెడీ ఒకసారి ఇచ్చాము అది ఇవ్వడం పెండింగ్ అయింది కాబట్టి మళ్ళీ మేము ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడం జరిగింది ఎమ్మెల్యే సార్ని కూడా పిలవడం జరిగింది మాకు ఏంటంటే ప్రాబ్లం సాల్వ్ కావాలి
ఈ డివిజన్ లోని గౌరీ శంకర్ నగర్ మీ సేవా కార్యాలయం ఉన్న రామ్నగర్ బస్తీల్లో నిర్మిస్తామన్న కమ్యూనిటీ హాళ్లు ఇంకా పురిటి దశలోనే ఉన్నాయి. వీటి నిర్మాణం జరిగితే తమకు వేలాది రూపాయలు చెల్లించే ఖర్చు తప్పుతుందని అంటున్నారు. ఇంతమంది కార్పొరేటర్ ఏ రాజకీయ నాయకుడు వచ్చిన ఈ బస్ కింద గౌడు న్యాయం చేయలేదు. ఇంతకుముందు కార్పొరేటర్ వచ్చినా కానీ వేస్తే ఈ కార్పొరేటర్ కూడా అంత పెద్ద మాకు ఒక్క ఇన్ని సంవత్సరాలు ఆమె గెలిపించి మాత్రం ఇంతవరకు ఒకటి పని కూడా చేయలేదు. ఆమె ఒక్క పని కూడా ఇంతవరకు ఆమె చేయలేదు. వస్తుంది చూస్తుంది వెళ్ళిపోతుంది కానీ ఈ కార్పొరేటర్ అయితే ఇంకో పని కూడా ఇంతవరకు పని చేయలేదు. ఆమె భవిష్యత్తులో ఆమె పని చేస్తుంది అని కూడా మాకు నమ్మకం లేదు ఆమె మీద. వెంకటేశ్వర కాలనీ డివిజన్ లో సమస్యల పరిష్కారానికై ఏడాదిన్నరగా కృషి చేస్తూనే ఉన్నామంటున్నారు కవితారెడ్డి. ఇప్పటి వరకు జరిగింది సమస్యలను గుర్తించడమే, అది కూడా సగమే. సమస్యల గుర్తింపే ఇంత స్లోగా ఉంటే వీటి పరిష్కారం ఎప్పుడన్నది స్థానికుల పాలట సంకటంగా మారింది. సివరేజ్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం విషయాలను వెనకబడ్డానని నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే అలాంటివి నేను చాలా విషయాలు చిన్న చిన్న ఉన్నాయి, అక్కడ తీసుకెళ్ళడం దానికి ఎస్టిమేట్లు అనేసి దాని వెనక రావడం, మళ్ళీ రీఎస్టిమేట్ టెండర్ అనేసి బడ్జెట్ శాంక్షన్ అనేసి మళ్ళా హెచ్ఎన్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లోనే నాకు కొంచెం అవ్వలేదు, దాంట్లో ఫెయిల్యూర్ ఉందా అది నేను ఒప్పుకుంటాను. దాన్ని రినోవేట్ చేసుకోవడానికి కానీ దాన్ని రీకలెక్ట్ చేసుకోవడానికి అంత పార్టీకి నమ్మిన బంటైన మన్నే గోవర్ధన్ రెడ్డి భార్య కావడంతో స్టాండింగ్ కమిటీలో అవకాశం కల్పించారు. ఏడాది పాటు స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా ఉన్న కవితారెడ్డి డివిజన్ అభివృద్ధికి 10 కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెట్టానని అంటారు. 1.5 ఇయర్ లో నేను 10 కోట్ల ఖర్చునే వచ్చేసి పంజకుట గ్రేవ్యార్డ్ కి 3.5 కోట్ల అండ్ శ్రీనగర్ కాలనీకి వచ్చేసి 2.5 క్రోర్స్, మిగతా వచ్చేసి ఇంకా రోడ్స్, సీసీ ప్యాచెస్ కానీ, పార్క్ డెవలప్మెంట్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, ఇంకా మిగతా రోడ్స్ మిగతావన్నీ అయితే కంటిన్యూషన్ అయితే వర్క్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఇంకా వెల్ కూడా చేయడం కూడా జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే ఇంకా నాల వైడనింగ్కి, నాళ్ళ మీద కొంచెం మెష్ లాంటివి వేయించడం కానీ, తర్వాత సివరేజ్ లైన్స్ కూడా మేజర్ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా శాంక్షన్ అయినాయి. ఇక మీద ఏవైతే చాలా ప్రాబ్లమ్స్ స్లమ్లలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో హెచ్ఎన్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కొంచెం మాకు నెగ్లిజెన్స్గా ఉంది, అది కొంచెం వీఆర్ డిసప్పాయింటెడ్ ఇన్ దట్ ఇష్యూ. సింగాడికుంటలో డ్రైనేజీ పనులు ఇంకా పూర్తి కాలేదు. కార్పొరేటర్ పనితీరు బట్టి చెబితే వచ్చేసారి కూడా గెలిచే అవకాశాలు ఇప్పుడే చెప్పలేం. ఇంత స్లో అయితే ఎదురుగాలి వీచినా వీయొచ్చని అంటున్నారు. ఎందుకంటే ఇది పెద్దలు నివసించే ఏరియా, ఫాస్ట్ అండ్ స్మార్ట్ గా వర్క్ జరగాలి, కానీ అలా జరగడం లేదని తెలుస్తోంది. ఇక్కడ బడాబడా వెంచర్లు వేస్తూ ఉంటారు. ఈ రియల్టర్లంతా ప్రభుత్వ పెద్దల టచ్ లో ఉంటారు. ఇక్కడి కార్పొరేటర్ కానీ వాళ్ల కుటుంబ సభ్యులకు కానీ వేలు పెట్టేంత వెసులుబాటు ఉండదు. దీంతో కబ్జాలను వసూళ్లన్న ప్రశ్నకు తావేలేదు, దందాకసలు సందే లేదు. ఈ విషయంలో మన్నే కవిత గోవర్ధన్ రెడ్డి సేఫ్ జోన్ లోనే ఉన్నారు. అలాగని మచ్చలేదు కదా అని స్మూత్ గా వెళితే ఫ్యూచర్ లో హర్డిల్స్ ఎదుర్కోవచ్చని తెలుస్తోంది. ఇంకా కష్టపడాల్సింది ఎంతో ఉందని అర్థమవుతోంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలకు ఇక్కడ స్థలం కోరుతుందని ముందే తెలుసు. గెలిచిన తర్వాత కార్పొరేటర్ తీసుకున్న అప్లికేషన్లు బండెడు, లిస్టు చాంతాడంతుండడంతో లబ్ధిదారుల ఎంపిక కత్తి మీద సామే. ఇక మంత్రి కేటీఆర్ శ్రీనగర్ కాలనీలో పర్యటించి రోడ్ల దుస్థితిని సమీక్షించి ఏడాదిన్నర అవుతున్నా ఇంకా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. అధికారులను అలర్ట్ చేసి పనులు పూర్తి చేసుకోవడంలో కవితారెడ్డి వెనకంజలోనే ఉన్నట్టు తెలుస్తోంది. వెంకటేశ్వర కాలనీ డివిజన్ కార్పొరేటర్ గా కవితారెడ్డి పనితీరుపై 50% మంది మాత్రమే పర్లేదంటున్నారు. మిగిలిన సగం మంది కూడా తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. సమస్య ఉన్న ప్రాంతానికి రావడమైతే వస్తున్నారు, కానీ పరిష్కార మార్గం చూపడంలో మాత్రం పెద్ద పర్ఫార్మెన్స్ చూపడం లేదని మండిపడుతున్నారు. మున్సిపల్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మీ ఇంటిది మీరే చేసుకోవాలని అంటుండ్రు. మనం వచ్చి మొత్తం బంద్ చేసి వెళ్ళిపోయిండ్రు. లేదా మీ పైప్ అట్లనే ఉంది, మీ పైప్ ఏం చేయలేదు అని చెప్పిండ్రు. మళ్ళీ 2 రోజుల తర్వాత మొత్తం జమ అయిపోయింది. కవితారెడ్డి తన ముందున్న సవాళ్ళను సమర్థంగా ఎదుర్కొంటారా, అంతా ఆయన చూసుకుంటారులే అని భర్తపై భారమేసి లాయర్ తీసుకుంటారా, ఏడాది కాలం స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా ఉండి సాధించిన 10 కోట్లతోనే సరిపెడతారా, లేక ఈ 3.5 ఏళ్లలో మరింత నిధులు సాధించి డివిజన్ అభివృద్ధికి పాటు పడతారా? ఇప్పటి వరకు ఉన్న కార్పొరేటర్ గ్రాఫ్ చూస్తే ఆమె కన్నీ డిఫాల్ట్ గా కలిసొచ్చే అంశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తనదైన మార్పుతో ఇటు ప్రముఖులను అటు సామాన్యులను ఆకట్టుకున్న పనితీరు కనబరచలేదు. కాబట్టి ఈ దిశగా కవితారెడ్డి ముందుకెళ్తారో లేదో తెలియాల్సిందే.